మూడు జలాశయాల నిర్మాణ పనులు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నిజంగా ఈ పథకాన్ని ఎన్నికలప్పుడు కాకుండా ఎన్నికల్లో ఏదో నామకే వాస్తే చేశామంటే చేశామన్నట్టుగా చేసి ఆ తర్వాత పనులు ఏమాత్రం కూడా మొదలు పెట్టకుండా వదిలేసిన పరిస్థితి నుంచి పనులు మొదలు పెట్టడమే కాకుండా కెపాసిటీ కూడా పెంచి అదనంగా మరో రెండు రిజర్వాయర్లు యాడ్ చేసి తద్వారా అదనంగా మరో 3.3 టీఎంసీల కెపాసిటీని కూడా యాడ్ చేసి ఈరోజు ఈ ప్రాజెక్టును అదే కాస్ట్తోనే అదే 803 కోట్ల రూపాయల కాస్ట్తోనే ఈరోజు చేయగలుగుతా ఉన్నాము అని అంటే ఏ స్థాయిలో గతంలో లంచాలు తీసుకుని ఏ స్థాయిలో ప్రాజెక్టులను గాలి కొదిలేస్తా ఉన్న పరిస్థితిలో అందరికీ కూడా ఇట్టే అర్థమవుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఆ రోజు ఇదే నియోజకవర్గం నుంచి నేను పోతా ఉన్నప్పుడు ఆ రోజు ప్రజలందరూ చూపిన ఆ ప్రేమ అభిమానాలు నాకు ఇవాళకి గుర్తున్నాయి. ఈరోజు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు అడుగులు ముందుకు వేస్తానన్నందుకు దేవుడి దయను అదే రకంగా మీ అందరి చల్లని దీవెనలను ఈరోజు మరొక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈరోజు హంద్రీ నీవా సుజల సేవంతి ద్వారా రాయలసీమలో దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారుగా 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. హంద్రీ నీవలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 5.40 టీఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్న జలాశయానికి సంబంధించిన కాలువ, ముట్టాల, తూపదుర్తి, దేవరకొండ మరియు సోమరవాండ్లపల్లి జలాశయాలు నిర్మించడం ఈరోజు జరుగుతూ ఉంది. దీని ద్వారా 75,000 ఎకరాలకు సాగునీటితో పాటు పలు ప్రాంతాలకు త్రాగునీరు కూడా అందుతుంది. గతంలో ఏం జరిగింది అన్నది మీ అందరికీ కూడా కాసేపటి కిందటనే చెప్పడం జరిగింది. ఏ రకంగా 804 కోట్ల రూపాయల వ్యయంతో 2018 జనవరి 24వ తేదీన ఒక జీవో మాత్రం ఇచ్చేసి ఆ తర్వాత పనులు మాత్రం జరగని పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ ఈరోజు అదే సొమ్ముతోనే అదనంగా మరో 2 రిజర్వాయర్లను కూడా కలిపి నిర్మించడం ద్వారా మరో 3.3 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచుతా ఉన్నాం. జనవరి 2018 నుంచి ఇవాళటికి చూస్తే దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది. మామూలుగా ఈ 3 సంవత్సరాల కాలంలో మామూలుగా ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుతారు. అలాంటిది ప్రాజెక్ట్ కాస్ట్ అంతే పెట్టి రిజర్వాయర్ల కెపాసిటీని మాత్రం పెంచి మరో 3.3 టీఎంసీల కెపాసిటీని పెంచి అదే ప్రాజెక్టు కాస్ట్తోనే ఈ పనులు మనం చేపడతా ఉన్నామనంటే ఏ స్థాయిలో లంచాలను కట్టడి చేస్తూ ఉన్నాము అన్నది చెప్పడానికి ఇదే ఒక మంచి నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈ పథకం ద్వారా 90 రోజుల్లో 5 జలాశయాలలో 7.21 టీఎంసీల నీరు నింపి బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నైకొత్తపల్లి, రాస్తాడు, రామగిరి మండలాలలో 75,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం 5,171 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులలో భాగంగా
జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్న జలాశయం వరకు 53.45 కిలోమీటర్ల ప్రధాన కాలువ అందులో భాగంగా 4 ఎత్తిపోతల పథకాలు 110 కాంక్రీట్ కట్టడాలు నిర్మాణం కూడా జరుగుతుంది కొత్తపల్లి ఆత్మకూరు బాల వెంకటాపురం మద్దల చెరువులో చెరువు వద్ద 4 ఎత్తిపోతల పథకాలు రాబోతా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న 1.81 టీఎంసీ ఎగువ పెన్న జలాశయానికి అదనంగా ముట్టాల జలాశయాన్ని 2.02 టీఎంసీలు తోపుదుర్తి జలాశయాన్ని 0.992 టీఎంసీల జలాశయాన్ని దేవరకొండ జలాశయాన్ని 0.89 టీఎంసీలు సోమరాన్లపల్లి జలాశయానికి 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తా ఉన్నాం ఎగువపెన్న జలాశయం ద్వారా 10,000 ఎకరాలు ముట్టాల జలాశయం ద్వారా 18,700 ఎకరాలు తోపుదుర్తి జలాశయం ద్వారా 18,000 ఎకరాలు దేవరకొండ జలాశయం ద్వారా 19,500 ఎకరాలు సోమరాన్లపల్లి జలాశయం ద్వారా 8,800 ఎకరాలకు నీరు అందుతుంది ఈ విధంగా ఈ 5 జలాశయాల ద్వారా మొత్తం 75,000 ఎకరాలకు సాగునీరు సరఫరా కానుంది సాగునీటి వసతి కల్పన ద్వారా ప్రజల జీవితాలు ఆర్థిక స్థితులను పూర్తిగా మారుతాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను దేవుడి దయతో ఇప్పటికే అనంతపురం జిల్లాలో పరిస్థితులు మెరుగవుతా ఉన్నాయి అని చెప్పి కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి దేవుడి ఆశీర్వాదంతో గత 2 సంవత్సరాలుగా మంచి వర్షాలు పడడం జలాశయాలన్నీ కూడా నిండి పొరలడం అన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి ఇవి కాక దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలతో ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో మనం ఏదైతే చెప్పామో ఆ ప్రతి పథకం కూడా దేవుని దయతో చేయగలుగుతా ఉన్నాం ఒక చేయూత అయితేనేమి ఒక ఆసరా అయితేనేమి ఒక రైతు భరోసా అయితేనేమి ఒక అమ్మఒడి అయితేనేమి అక్కడి నుంచి మొదలు పెడితే చివరికి నాడు నేడు ద్వారా ప్రతి గ్రామంలోనూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు తేవడం దగ్గర నుంచి ప్రతి ఊర్లోనూ విలేజ్ క్లినిక్లు తీసుకొని రావడం దగ్గర నుంచి ప్రతి ఊర్లోనూ రైతు భరోసా కేంద్రాలు తీసుకొని రావడం దగ్గర నుంచి రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో జనతా బజార్లు కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం ప్రతి ఊర్లోనూ గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్లు ప్రతి ఊరి పరిధిలోకి తీసుకొని రావడం ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ తీసుకొని రావడం ద్వారా రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు సంపూర్ణంగా కూడా మారుతాయి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తా ఉన్నాను ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేయగలగాలని దేవుడి దయతో ఇంకా మీకు మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రాజెక్టులను ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ప్రకాష్ వచ్చనా మాట్లాడు సార్ సార్ మాకు మా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో ఈ ప్రాజెక్టును మీరు అనౌన్స్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్ చేస్తాం ప్రకాష్ దానికి సంబంధించి నువ్వు ఆల్రెడీ అడగడం జరిగినట్టుంది మావా లేఖంగా జీవో కూడా తయారు చేసేసినారు నువ్వు సార్ అడిగినట్టుగానే మావాల జీవో కూడా ఇచ్చి ఈరోజు జీవోని కూడా అనౌన్స్ చేయిస్తున్నారు పని కూడా అయిపోయింది నాన్నగారి పేరుతో డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ కింద నోటిఫై కూడా చేయింది ఆల్ ది వెరీ బెస్ట్ ప్రకాష్